ప్రతి మనిషి జీవితంలో సైకాలజీ అనే కామన్. అలాగే మన ఆర్ఎస్పీ వరల్డ్ ఈజ్ ఏ వరల్డ్ ఆఫ్ సైకాలజీ. సో మీ సైకలాజికల్గా ఎనీ డౌట్స్ ఉన్నా సరే, లేకపోతే ఏమన్నా రోజు ఏమన్నా మిత్స్ ఉన్నా సరే, మనకి సైకాలజికల్ వీడియోస్ రోజు రోజుకి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆ అప్లోడ్స్ అవుతాయని మీరు చూడండి, చూసి నాలెడ్జ్ తెచ్చుకోండి. నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఇది మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం వల్ల వాళ్ళకి కూడా సైకాలజికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఏమైనా మిత్స్ ఏమైనా ఉంటే ఆ మిత్స్ కూడా తగ్గిపోతాయి. ఇది షేర్ చేసిన తర్వాత కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్పీ వరల్డ్. వెల్కమ్ టు ఆర్ఎస్పీ వరల్డ్, ది వరల్డ్ ఆఫ్ సైకాలజీ. నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్, నేను క్లినికల్ సైకాలజిస్ట్ని. ఇవాళ చాలామంది వచ్చింది, నా దగ్గర పేషెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నేను చాలా వీడియోస్ చూస్తున్నానండి, తర్వాత చాలా ఛానల్స్ చూస్తున్నానండి, అందులో మన గూగుల్ బాబా ఉన్నాడు కదా, ఆ గూగుల్లో చూస్తున్నానండి, దాంట్లో ఏంటంటే ఎవరు పవర్ఫుల్ అని ఎక్కువ అడుగుతున్నారండి, ఆడవాళ్ళు పవర్ఫుల్లా లేకపోతే మగవాళ్ళు పవర్ఫుల్లా, దేంట్లో అంటే సెక్స్లో, సో ఎవరు పవర్ఫుల్ అని చాలా ఎక్కువ డౌట్స్ నేను మొత్తం సెర్చ్ చేశానండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్గా అన్నీ సర్చెస్ చేసుకొని అన్నీ వచ్చి చెప్పేస్తాం, నాకే చెప్పేస్తూ ఉంటారు. సో ఇంకా నా దగ్గరికి వచ్చి నేను చెప్పేదంటే ఏముండదు వాళ్ళ దగ్గరికి. సో ఇవాళ మన డీటెయిల్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఎవరు పవర్ఫుల్, అది ఎస్పెషలీ ఉమెన్ ఈజ్ పవర్ఫుల్ ఆర్ మెన్ ఈజ్ పవర్ఫుల్ అనేది కొంచెం మనం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెక్షువాలిటీ అండ్ సెక్స్. సెక్షువాలిటీ అనేది ఏంటంటే ఒక పర్సన్ పర్సనాలిటీని మనం సెక్షువాలిటీ అంటాం. సెక్స్ అనేది ఏంటంటే ఒక పర్సన్ ఇంటర్కోర్స్ చేసే దాన్ని సెక్స్ అంటాం. ఓకే, ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఇది కనుక ఎవరు పవర్ఫుల్ అన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి 12 to 13 అలా ఇయర్స్లో వాళ్ళకి మెనార్క్ అనేది వచ్చేస్తుంది. ఈ మెనార్క్ వచ్చేసినప్పుడు ఏంటంటే బాయ్స్ కంటే ఫీమేల్స్కి ఎక్కువ సెక్షువల్ గెయిన్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ అబ్బాయిలు కానీ వచ్చినప్పుడైతే, అదే అబ్బాయిలకు వచ్చినప్పుడైతే వాళ్ళకి 14 to 15 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు సెక్షువల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అనేది చేస్తారు. సో ఇది అమ్మాయిలు ఏమవుతుందంటే వాళ్ళకి సెక్షువల్ నాలెడ్జ్ అన్నీ ఉంటుంది కానీ వాళ్ళు బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయరు, దేల్ బి హిడెన్ అనమాట. ఆడవాళ్ళు ఏంటంటే ఏ విషయాలైనా సరే చాలా స్టబాన్గా ఉంటారు, చాలా స్టబాన్గా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు మనసులో కనుక నో అని అనుకుని వచ్చిందంటే అది ఇంకా నోనే, ఇంకా వాళ్ళు ఎన్ని ప్రయత్నించినా సరే అది ఇంకా నోనే, ఎందుకంటే ఆడవాళ్ళలో చాలా స్టబాన్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుందంటే, ఏదైతే ఒక సెక్షువల్ లైఫ్ కనుక హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడైనా సరే, కానీ ఇది ఎవరు నమ్మరు, అందరు తిట్టుకుంటారు నన్ను, అసలు ఇంకేం తెలుసు అనుకుంటారు, బట్ సైంటిఫికల్లీ పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు 4 రెట్లు ఎక్కువ ఉండాలి, అబ్బాయి వయసు 4 రెట్లు అమ్మాయి కంటే తక్కువ ఉండాలి, అది అనేది మనం సైంటిఫిక్ సైన్స్ అనేది చెప్తుందన్నమాట. ఎందుకు సైన్స్ అలా చెప్తుందంటే అమ్మాయిలకి సెక్షువల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు అబ్బాయిలు కానీ చూసుకున్నట్టయితే అబ్బాయి ఎప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఈయనతో ఎలా సెక్స్ చేయాలని అని కోరుకుంటాడు, కానీ అదే కనుక ఒక అమ్మాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ఈ సెక్స్కి వచ్చేదన్నమాట, డైరెక్ట్గా సెక్స్కు రాకుండా షీ నీడ్స్ మోర్, ఇంకా ఇది కాకుండా ఆమెకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఇలాంటి అన్నీ ఎక్కువ కోరుకుంటూ ఉంటుంది ఒక ఫీమేల్ అయితే. ఈ ఫీమేల్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి తన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అనుకుంటుంది అంటే ప్రజెంటబుల్గా ఉండాలి, నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకెళ్ళి చూపించాలి, అలాంటి వాడిని నేను చూసుకోవాలి. కాకపోతే దీంట్లో అందరికీ ఏంటంటే ఐక్యూ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉన్నా సరే పర్లేదు, కానీ వాళ్ళ అపీరెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండాలి, వాళ్ళు చాలా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, ఇలాంటి వాళ్ళని ఎక్కువ అమ్మాయిలు అనేది ఇష్టపడతారు. ఇప్పుడు రేపు మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిన తర్వాత ఈ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఏంటంటే ఎవరికైనా సరే హ్యూమన్ బీయింగ్స్లో మేల్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఆఫ్ ది లైఫ్లో వాళ్ళు ఎక్కువ ఫోర్ ప్లే చేయటం, మాటలు చెప్పటం, మాట్లాడుకోవటం, ఫోర్ ప్లే చేయటం, హగ్గింగ్, కడ్లింగ్, ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ హగ్గింగ్ జరిగింది, ఇవన్నీ కడ్లింగ్ జరిగిన తర్వాత అప్పుడు తెలుగుంటూ ఇంటర్ కోర్స్, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మొనటైమే అయిపోతుంది. మొనటైమే అయిపోయిన తర్వాత డైరెక్ట్ మేల్ ఏం చేస్తా అంటే డైరెక్ట్ ఇంటర్ కోర్స్కి వెళ్ళిపోతాడు. కానీ ఫీమేల్ కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఇంటర్ కోర్స్ కాదు. మనం యాజ్ పర్ ద సర్వే ఒక మొత్తం ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫీమేల్ కనుక ఆర్గానిజం మనకేంటంటే కోర్, మనకేంటంటే మొత్తం ఎప్పుడైతే మనకి ఇప్పుడు మెయిల్లో ఎలా అయితే స్పర్మ్ అనేది బయటకు వచ్చేస్తుందో అలాగే ఫీమేల్లో కూడా బయటికి రావడానికి ఓన్లీ ఇంటర్ కోర్సే కాదు, ఓన్లీ 26% ఆఫ్ ద పీపుల్
ఓన్లీ సెడ్ మాకు అలా జరిగినప్పుడే ఇంటర్ కోర్స్ మాకు ఆ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడే మాకు ఫీలింగ్స్ ఎక్కువ కలుగుతాయని. కాకపోతే మిగతా 74% ఆఫ్ ద పీపుల్ ఏం చెప్పారంటే ఇంటర్ కోర్స్ అనేది ముఖ్యం కాదు, హౌ దేఆర్ ముద్దులు పెట్టుకోవటం ఎలా ఉంది, కౌగులించుకోవటం ఎలా ఉంది, మాట్లాడటం ఎలా ఉంది, ఫోర్ ప్లే ఎలా ఉంది. ఆ ఫోర్ ప్లేలోనే వాళ్ళకి ఎక్కువ మూడ్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారన్నమాట. సో ఆడవాళ్ళతో చూసుకున్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే కోరికలు అనేది బాగా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఈ కోరికలన్నీ బయటకు రావడానికి ప్రధానమైన కారణం అంటే మగవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. అలాగే ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్లో ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది బాగుందో, ఆ కమ్యూనికేషన్ బాగుందో, అప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుడికి ఇచ్చే ఆనందం ఇంకెవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఇవ్వలేరు. ఎందుకంటే సెక్స్ అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఇది వరం అన్నమాట, గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అది. సో ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ బాగుండి తర్వాత వీళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగుంటుందో ఒక లేడీ ఏం చేస్తుందంటే ఒక పురుషుడికి మంచి సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఈ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు ఆ పురుషుడు పొందే ఆనందం కానీ తర్వాత ఎప్పుడైతే ఈ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ బాగుందో, ఎప్పుడైతే ఈ ఉమెన్ అనేది సెక్షువల్ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆ పురుషుడు పొందే ఆనందం కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా చూసుకు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే కొంచెం ఎక్కువ పోట్లాట్లు, ఇంట్లో అరుపులు, కేకలు వేస్తున్నప్పుడు ఎవరికి కూడా ఏ ఫీమేల్ కూడా ఈయనకి సెక్షువల్గా ఆనందం ఇద్దాం అనేది ఏ ఫీమేల్ కూడా ఉండదు. తర్వాత ఏం చేస్తారంటే ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే ఇలాగ జస్ట్ అలాగా యూజ్ మనకి ఎప్పుడైతే మనకి మూడ్ వస్తుంది అది ఫీమేల్కి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎవరైతే ఈ వీళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నారో ఎక్కువ క్లోజ్నెస్ ఉన్నారో కొంచెం వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఫ్యామిలీలో అయితే కమ్యూనికేషన్ కానీ వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత కానీ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ ఫీమేల్ ఏం చేస్తుందంటే ఈ సెక్షువల్ పర్ఫార్మెన్స్లో ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మెన్కి. ఎక్కువైతే ఎప్పుడు ఫీమేల్ ఎక్కువ సపోర్ట్ చేస్తుందో మెన్కి అప్పుడు ఆ మెన్ కూడా ఇంకా బాగా చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు. సో అలాగే ఎప్పుడైతే ఆ ఇద్దరు మూడు పిల్లలు అలా చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉంటుందో అప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే హూ ఈజ్ పవర్ఫుల్ అనేది ఏంటంటే అది ఎక్కడన్నా చూసుకున్నా మనం గతంలో మనం హిస్టరీ తీసుకున్నా ఎక్కడన్నా ఏం తీసుకున్నా సరే ఉమెన్ వచ్చేటప్పటికీ ఎక్కువ అంటే మెన్ ఎప్పుడు ఏమనుకుంటా అంటే నేను ఎక్కువ పెర్ఫామ్ చేయాలనుకుంటాడు. కానీ ఎక్కువ పెర్ఫామ్ చేయాలంటే దానికి ఎవరు సహకరించాలి? ఆ ఎక్కువసేపు ఉండాలని దానికి ఎవరు సహకరించాలి? ఉమెన్ అనేది ఏంటంటే చాలా దీంట్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఒక మెన్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండగలిగితే ఆ ఫీమేల్ కూడా ఆయనకంటే ఇంక ఎక్కువసేపే ఉండగలదు. ఎందుకంటే అంత దీంట్లో ఎవరు ఎక్కువసేపు ఉంటారు అని కాదు, హౌ బా ఎంత క్లోజ్గా ఉన్నారు వాళ్ళు, ఆ క్లోజ్ ఆ సెక్షువల్ లైఫ్ ఆ సెక్షువల్ యాక్ట్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఫీమేల్ కనుక ఆ యాక్ట్ని ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తుందో మేల్కి, ఆ మేల్ ఏంటంటే ఇంకా బాగా ఎక్కువ వైటాలిటీ అనేది పెరిగిపోయి ఇంకా బాగా సపోర్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన హిస్టరీస్ కానీ లేకపోతే రీసెర్చెస్ కానీ చెప్తే ఏం చెప్తున్నాయంటే ఫీమేల్ ఈజ్ పవర్ఫుల్ దెన్ మ్యాన్ అనే చెప్తున్నాయి విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అలా కాకుండా ఇప్పుడు మనకు దాంట్లో ఏంటంటే కొన్ని దాంట్లో ఎలా ఉంటాయంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే మా ఆయనకి ఓరల్ సెక్స్ చేయాలంటున్నారు, మా ఆయనకి యానల్ సెక్స్ చేయాలంటున్నారు అని చెప్తూ ఉంటారు. ఈ ఓరల్ సెక్స్ యానల్ సెక్స్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు కన్సెంట్ ఉండాలి. ఆ కన్సెంట్ ఏంటంటే ఇద్దరు కనుక ఆనందంగా ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఇద్దరు ఆనందంగా లైఫ్ లీడ్ చేసినట్టయితే ఆ కన్సెంట్ ఉన్నట్టయితే వాళ్ళు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదనమాట. సో ఇలాంటివన్నీ సపోర్ట్ చేయాలంటే ఒకళ్ళ వైఫ్గా ఏం చేయాలంటే ఒకళ్ళు ఓరల్ సెక్స్కి సపోర్ట్ చేయాలన్నా ఒక యానల్ సెక్స్ సపోర్ట్ చేయాలన్నా వాళ్ళిద్దరికి ఏం కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ట్రై చేసేది ఎవరంటే ఫస్ట్ వైఫే, తర్వాత ఎనీ హస్బెండ్ కనుక హాస్పిటల్ కానీ వచ్చారంటే ఫస్ట్ ఎవరు చెప్తారు నీకు నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అని, సరిగ్గా కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఫస్ట్ ఎవరు చెప్తారు, వైఫే చెప్తుంది. అంటే ఆయన అబ్జర్వేషన్స్లో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం, ఇవన్నీ ఎవరు చెప్తారు ఫస్ట్? ఒక మేల్కి ఏదైనా తెలియాలంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఫీమేల్ చెప్తారు ఫస్ట్. ఫీమేల్ చెప్పిన తర్వాత ఆ మేల్ మిగతా ఒకసారి వెళ్ళాలేమో హాస్పిటల్కి ఏమైనా చూపించాలేమో అని అనుకుంటారనమాట. సో ఇలాగ ఒక అండర్స్టాండింగ్, ఒక కమ్యూనికేషన్ ఇవన్నీ కానీ ఉన్నప్పుడైతే ఆ లైఫ్ ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఫీమేల్స్ కానీ మేల్స్ అనే దాంట్లో కొంచెం వ్యత్యాసం కూడా ఉంటుంది. ప్లస్ అదే కాకుండా ఏంటంటే కొంచెం ఫీమేల్స్ కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే 30s to 40s ఉన్నారో అప్పుడు వీళ్ళకి బాగా సెక్షువల్ అర్జెస్ అనేది బాగా పెరుగుతాయి.
రీసెర్చ్ అన్నీ ఏం చెప్తున్నాయంటే 30 to 40 ఉన్నాయో వీళ్ళకి బాగా సెక్షువల్ అడ్జస్ట్ పెరుగుతాయి కంపేర్ టు మెన్. మెన్ ఏంటంటే అప్పుడు కొంచెం సెక్షువల్ అడ్జస్ట్ తగ్గుతూ ఉంటాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఫీమేల్లో ఉన్న ఒక ఇదేంటంటే ఎప్పుడైతే వాళ్ళకి 45 అలా వస్తుందో నాకు మెనోపాజ్ వచ్చేస్తుందేమో అని ఉంటుంది. కానీ అదంతా ఒక మిత్ అనమాట. 45 ఇయర్స్ మెనోపాజ్ వచ్చినా సరే దే కెన్ ఎంజాయ్ హ్యాపీ లైఫ్ అండ్ దే కెన్ సాటిస్ఫై ద సెక్షువల్ లైఫ్. అలాగే మెన్లో కూడా కొంచెం 40s ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఎక్కువ కొంచెం ఇంత ముందు కంటే ఆ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎప్పుడైతే ఆ బంధం ఉంటుందో ఆ బంధం ఉన్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఈ ఇంటర్కోర్స్ కూడా ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఆ ముద్దులు, వాళ్ళ మాటలు, ఆ కోగిలింతలు, ఆ ఫోర్ ప్లేలు అదే చాలా ఇంపార్టెంట్. అది కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఇద్దరికీ బాగా హై లెవెల్ స్టిమ్యులేట్ అవుతారు, బాగా ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, లైఫ్ని చాలా మంచిగా లీడ్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమండి నేను రోజుకి ఇన్నిసార్లు చేస్తున్నానండి, లేకపోతే అన్నిసార్లు చేస్తున్నానండి నాకు మా లేకపోతే మా ఆయనకి ఇన్నిసార్లు చేస్తేనే ఆనందం అండి అని ఉంటుంది. కానీ సైంటిఫికల్గా నెంబర్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. నెంబర్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఎవరి హెల్త్ కండిషన్స్ బాగుండి, ఎవరికి కోరికలు ఉంటే వాళ్ళు ఎన్నిసార్లను పాల్గొనవచ్చు. సో ఎక్కడ దాంట్లో ఒక థియరీ కానీ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అది ఏమీ లేదనమాట. రోజుకి ఎన్నిసార్లు చేయాలి, రోజుకి అన్నిసార్లు చేయాలని. సో ఎప్పుడైతే మనం రోజుకి ఎన్నిసార్లు చేయాలి, అన్నిసార్లు చేయాలి చెప్పామో అప్పుడే మనకు ఒక నెగిటివిటీ స్టార్ట్ అయిపోతుంది. అమ్మో నేను ఎన్నిసార్లు చేయలేకపోతున్నాను, నేను అన్నిసార్లు చేయలేకపోతున్నాను. సో దీంట్లో ఇస్ నథింగ్, ఇది మనం ఏం క్రికెట్ ఆడతలేదు, లేకపోతే మనం ఏం టెన్నిస్ ఆడతలేదు. సో ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ అక్కడ నెంబర్స్ గేమ్ చెప్పడానికి ఇదంతా, లేకపోతే మనం బెట్టింగ్స్ ఏం చేయట్లేదు. సో ఇదంతా ఏంటంటే పర్సనల్ లైఫ్లో ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత టైం స్పెండ్ చేయగలరు అనే దాని మీదే ఎక్కువ ఇది ఉంటుంది. కానీ దెర్ ఈజ్ నో షూర్ కట్ నెంబర్స్ ఎప్పుడు కూడా మీరు చెప్పిందని మాకండి. ఇలా నెంబర్ చెప్పింది ఉన్నారంటే మనకు అనవసరంగా వైఫ్ అండ్ హస్బెండ్లో నెగిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. Please subscribe RSP World. Like, share and comment. Thank you.